నమస్కారం సాహిత్య కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో ఉన్నవారు డాక్టర్ గోగు శ్యామల గారు డాక్టర్ గోగు శ్యామల గారు రచయిత్రి పరిశోధకులు న్యాయవాది ఆవిడ రాసిన అనేక పుస్తకాలలో ముఖ్యంగా నల్లపొద్దు ఇంకా ఏనుగంత తండ్రి కంటే అనే పుస్తకాలు తెలుగు మహిళలపై ప్రత్యేక ప్రభావితం చూపించినాయి ఈ రెండు పుస్తకాల్లోని అనేక కథలు తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ జర్మన్ ఇంకా ఫ్రెంచ్ భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయటం జరిగింది అక్కడి విదేశీ విద్యార్థులు వారి సాహిత్యంపై పరిశోధనలు కూడా జరుపుతుండటం విశేషం ఈరోజు మనతో డాక్టర్ గోగుశ్యామల గారు ఉన్నారు వారినే అడిగి తెలుసుకుందాం వారి రచనలు నేపథ్యం గురించి నమస్కారం గోగుశ్యామల గారు నమస్కారం సౌజన్య మీ బాల్యం ఎలా గడిచింది మీ నేపథ్యం ఎలా ఉండేది ఇంకా రచనలు రాయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది వాటి గురించి కొంచెం మాకు చెప్తారా తప్పకుండా నాకు ఇష్టమైన ప్రశ్న మీరు అడిగారు నా బాల్యం వచ్చేసి నేను పుట్టింది వికారాబాద్ డిస్టిక్ ముందు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ డిస్టిక్లో పెద్దేముల్ గ్రామం మా కుటుంబం వచ్చేసి మా అమ్మ నాన్నలు ఒక రెండు ఎకరాల భూమి ఓనర్లు మిగతా టైంలో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ మిగతా టైంలో వ్యవసాయ కూలీలు చేసేది ఇంకా ఆ కూలి చేస్తూ మమ్మల్ని పాఠశాలకు పంపించారు నన్ను మా తమ్ముడిని మా ఊర్లో ఫస్ట్ చదువుకొని తర్వాత తాండూరులో కాలేజ్ ఉంటే తాండూరులో జాయిన్ అయ్యాము అప్పుడు చిన్నప్పుడు చదువు అట్లా సాఫీగా జాగుతున్నప్పుడు మా ఇంట్లో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి మా తండ్రి గారు బ్యాండ్ మేళం క్యాప్టెన్ అనమాట అట్లాగే కొన్ని కథలు ఉంటాయి గ్రామాలలో వేసే కథలు వాటిని మిగతా ఒక ముప్పై నలభై మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏం కళాకారులు కాదు ఊర్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు యూత్ పెద్దలు దాని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు భాగవతము భారతము ఇంకా కొన్ని కథలు ఉన్నాయి రంభ రంపాలకుడు అని సంగమ్మ కథ అని ఈ కథలు గ్రామీణ కథలు ఈ కథలని వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ మా ఇంటి దగ్గరనే అందరికీ పొద్దు నుండి సాయంత్రం వరకు పని చేస్తారు కదా సాయంత్రానికి వచ్చేసి మా మా వాకిట్లోనే పెద్దగా ఉంటుంది మా వాకిలి మా వాకిట్లోనే అందరు కూర్చొని పాటలు పద్యాలు డైలాగులు అన్నీ ఉండేవి మా నాన్న వాళ్ళకు పంతులు నేర్పించే పంతులు చదువుకున్నారు మా నాన్న చదువుకున్నారు మా నాన్న పెద్ద బాల శిక్ష చదువుకున్నారు అయితే అప్పుడు వయోజన విద్య చదువుకున్నారు తనకు చదువు పట్ల చాలా ఆసక్తి తనకున్న ఆసక్తి తను నేర్చుకుంటూనే మాకొక ఆసక్తిని రేకెత్తించారు రేకెత్తించడంతో పాటు మమ్మల్ని ఫస్ట్ మా ఊర్లో వెళ్ళింది గవర్నమెంట్ పాఠశాలకి మేమే వెళ్ళినాం అయితే నేను మా తమ్ముడిని ఫస్ట్ చేరిస్తే మా ఊర్లో మా వాడ నుండి ఊరు దూరం వెళ్ళాలన్నమాట నడులోకి వెళ్ళాలంటే దూరం వెళ్ళాలి సాయంత్రానికి దూళ్ళు అవన్నీ వస్తుంటాయి కదా పిల్లలు ఎక్కడ వాటి కింద పడిపోతారో ఒక గుంపులాగా ఉంటే సేఫ్గా ఇంటికి వస్తారు అని చెప్పి మాకు ఇంకొక నలుగురిని జత చేశారు పిల్లల్ని అట్లా జత చేయడం కోసము వాళ్ళ వెళ్ళి వాళ్ళ తండ్రులని తండ్రులని కదా ఎక్కువ కన్విన్స్ చేయడము తల్లులంటే సరే పోతే సంతోషిస్తారు అయితే తండ్రులతో మాట్లాడి పిల్లలు చదువుకోవాలి ఇట్లా పంపిద్దాము మన ఊర్లోనే ఉంది కదా అప్పుడు కామన్ స్కూల్ ఉంది అందరికీ ఒకే స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్స్ లేవు అప్పుడు కాబట్టి ఆ స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేశారనమాట మొదటి తరం పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు మా ఫాదర్ అట్లా కొంత ముందు చూపున్న వ్యక్తిగా అందుట్లో చెప్పొచ్చు అట్లా కళారూపాలని వాటిని చూస్తూ పెరిగినాము మళ్ళీ వా వాళ్ళకి ఒక చిన్న నోట్బుక్ మా నాన్న తాండూరుకెళ్ళి తీసుకొచ్చి రాసిచ్చేదనమాట డైలాగులు పాటలు అవి మాతో రాపిచ్చేదనమాట వాళ్ళు జేబులో పెట్టుకొని మధ్యాహ్నము పొలంలో ఉన్నప్పుడు కానీ పశువుల కాడు ఉన్నప్పుడు కానీ పని మధ్యలో దాన్ని తీసుకొని చదివి సాయంత్రానికి మళ్ళీ వచ్చి వాళ్ళు కంటిన్యూ చేయాలన్నమాట అట్లా నాకు ఆ పాటలు ఆ పద్యాలు ఆ స్టెప్పులు వాళ్ళదొక అయితే పిల్లల గుంపు ఒకటి ఉంటుండే వాళ్ళందరు పనికి వెళ్తే మధ్యాహ్నం మేము దూకుడు ఎగురుడు అట్లా ఉండేది అట్లా సాహిత్యము పరిచయము మా నాన్నగారు ఇంకోటి బ్యాండ్ మేళంలో క్యాప్టెన్ మా అప్ప అన్ని పాటలు కార్నిట్లో వేయాలి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పాడాలి అంటే అప్పుడు వచ్చిన సినిమాల పాటల్ని నేర్చుకోవాలి నేర్చుకొని బ్యాండ్లో తను పాడేది మెయిన్ కిల్ నాట్ నల్లది పొడుగుంటుంది సాక్సో అంటారు దాన్ని అది మా నాన్న పాడేది సెంటర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట మిగతా వాళ్ళకు కూడా ఈ పాటలన్నిటినీ పాడి వినిపించేది అప్పుడున్న కాంటెంపరీ అప్పుడు వర్తమాన సినిమాలని చూసేది రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉన్న పాటలు అన్నీ ఉన్నాయి కదా అప్పుడున్న హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఊర్లో బ్యాండ్ మేళంలో వచ్చేది అనమాట అవి మీరు రాసుకొని ట్యూన్స్ అంతే వాటిని రాసేది కాదు ఇవి గ్రామాల్లో భాగవతం వేసేది కదా అవి వాళ్ళు రాస్తుంటే జస్ట్ చిన్న ఆయనకు రాసిరా పెదనాయనకు రాసిరా మామకు రాసి అంటే వాళ్ళకు రాసిచ్చేది అంత మా కదా అంత వరుసలు కలిపి ఉంటారు ఇంకా వాళ్ళకు రాసిస్తే అవి రాసిచ్చేది ఇవి కాదు ఇవి మామూలుగా నోటికొచ్చేవి సినిమా పాటలు మా నాన్న వాడేది ఇంకా ఆయన ట్యూన్ పట్టుకునేది అంతే ట్యూన్ పట్టుకొని పాట మొత్తం దాంట్లో ఊరికే ఒక ఊపిరి ఊదడమే కదా పాట పాడడం కాదు ఆ కిల్నాట్లో ఊపిరి ఊదాలి అంతే ఆ పాటని ఊపిరి రూపకంలో పాడాలి అంతే పాట ప్రతి మాట అక్కర్లేదనమాట దానికి ఆ ఊపిరిని ఆ ట్యూన్లో ఊదేది కాబట్టి తను నేర్చుకునేది పాటలు సినిమాలో వచ్చే పాటలు అప్పుడు అప్పుడు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి అవన్నీ వచ్చి ఊర్లలో పాడేది అట్లా మా నాన్న మూడు ప్రొఫెషన్స్ చేసేది ఒకటి వ్యవసాయము ఒకటి ట్రైనింగ్ ఈ భాగవతం వాళ్ళకి ఇంకొకటి బ్యాండ మేళం సీజనల్గా సీజన్ బట్టి ఆయా కాలాలలో ఎండాకాలంలో పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి గిరాకీ బాగొచ్చేది అదే ఇంకా ఏ కాలమైనా చలికాలం వర్షం లేనప్పుడు యూత్కు ట్రైనింగ్ ఇచ్చేది ఈ కథలు అదే మిగతా టైంలో వ్యవసాయం మా ఇంటి వ్యవసాయము మిగతా టైంలో పక్కళ్ళకు నాగలు దున్న వాళ్ళు మళ్ళీ మాకు నాగలి గుండుక కొట్టుక రావడము ఇట్లా క్షణం తీరక లేకుండా ఉండేది అందులో భాగంగానే సాహిత్యము ఉండేది అట్లా నేను చూస్తూ పెరిగిన చూస్తూ పెరి డాక్టర్ గోగు శ్యామల గారంటే పుట్టినప్పటి నుంచి కథల్లో పాటలతో సంగీతంతో పెరిగిన మనిషి అది కుటుంబ నేపథ్యంలో ఉంది తండ్రి నుంచి తర్వాత బహుశా ఇంట్లో పిల్లలందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నటువంటి నేపథ్యం అయితే ఏదైనా ఒక రచనని మొదటగా మీరు చేసినప్పుడు మీరు పబ్లిష్ ప్రచురించాలని ఎందుకు అనుకున్నారు తర్వాత అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది చూపించాలి అనే ఉద్దేశంతో రాశారు రెండు వేల ఒకటి సంవత్సరంలో నేను ఒక సాహిత్యము మళ్ళీ కొంత యాక్టివిజంలో ఎక్కువ ఉన్నాను అప్పుడు నల్లపొద్దు చేస్తున్న క్రమం కూడా అదొక గొ గొప్ప విషయం ఏంటంటే అప్పుడు వరల్డ్ కాన్ఫరెన్స్ అగెయిన్స్ట్ రేసిజం అనే ఒక కాన్ఫరెన్స్కు మేమంతా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి ఏమేమి మాట్లాడాలి అని ఒక బ్రీఫింగ్ కోసం ఉన్నప్పుడు జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు వచ్చారు అక్కడ ఏమేమి ఉన్నాయి మీరు వెళ్ళి అక్కడేం మాట్లాడతారు అన్నప్పుడు స్త్రీలకు సంబంధించింది ఏమున్నది అని అన్నప్పుడు జోగిని సిస్టమ్ చాలా భయంకరంగా ఉంది ఇది జోగిని చేసేవాళ్ళు ఎంత తప్పు చేయించే వాళ్ళు అంతే తప్పు చేయించే వాళ్ళకి అది అంత దుర్మార్గమైన వ్యవస్థ అని వాళ్ళకు లేదు నిషేధించబడిన వ్యవస్థ అని చేయించే వాళ్ళకు లేదు ఈ దానికి పంపే తల్లిదండ్రులకు కూడా అది లేదు అది ఒక భయంకరమైన వెనుకబాటుతనము దీన్ని సెన్సిటైజ్ చేయాలి ఇది ఒక కుల వివక్షకు సంబంధించిన ప్రత్యేకంగా స్త్రీల మీద చూపే ఒక రూపము అని అక్కడ మాట్లాడి వచ్చి దర్బన్ కూడా వెళ్ళాం మేము సౌత్ ఆఫ్రికా దర్బన్కి వెళ్ళాం అప్పుడు చాలా నడుస్తుంది ఒక పక్క నల్ల పొద్దు సాహిత్యంకి సంబంధించిన కార్యక్రమము తర్వాత కులానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి అనేది ఇట్లా జరుగుతున్నప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది నాకు చాలామంది జీవిత చరిత్రలు నేను రాస్తున్నా ఒక్క సంపాదకులు మాత్రమే నేను మిగలకూడదు ఒక రచయిత్రిగా కూడా నేను రావాలి అది ఎట్లా రావాలి నా పుస్తకం ద్వారా రాయవాలి అనే కోరిక విచిత్రమైన కోరిక నాకు వచ్చింది అప్పుడు చాలా చదివాను నేను మిగతా రచనలు కథలు అన్నీ చదివితే కొన్ని హా ఇవి ఇట్లాంటి అన్ని కథలు రాస్తారా దీనికంటే బాగా రాయొచ్చు అనే ఒక ఆలోచనతో నేను రాస్తానని చెప్పి తండ్రికన్నా ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయమని నేను అది ఏదో పెద్ద నేను క్రియేట్ చేసింది ఆలోచించింది కాదు అది ప్రతిరోజు ఊర్లో ఆ మాట వాడతారు ఒక తండ్రి తండ్రిని ఏదైనా చెప్పేటప్పుడు అతన్ని ఎత్తి చూపేటప్పుడు ఎంతైనా తల్లి అంటే అవసరము తల్లి అంటే చాలా ముఖ్యము పిల్లల జీవితంలో అందులో ప్రత్యేకంగా ఒక పీరియడ్ ఉంటుంది అదేంటంటే బిడ్డలు కానుపైనప్పుడు అప్పుడు తల్లి కంపల్సరీ ఉండాలి ఇప్పట్లాగా హాస్పిటల్లో పోయి వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు ఉండదు ఉండేది కాదు ఇంట్లోనే జరిగేది ఇంట్లోనే జరిగేది తల్లి తప్పకుండా తల్లి ముసలామైనా తల్లి పేషెంట్ అయినా కాలు లేకపోయినా తల్లికి జ్వరం వచ్చిన పిల్లకు తల్లి చూడాలన్నమాట ఇది ఒక రకంగా ఆమె ఇష్టంతో సంబంధం లేదు తల్లికి బాధ్యత బాధ్యత అంతే అది ఒకవేళ అత్తగారింట్లో పోయి అయితే ఇక్కడ అన్నీ వదిలేసి ఆమె కాడికి వెళ్ళాలన్నమాట బిడ్డ అట్లా కొన్ని ఉంటాయి బిడ్డ బిడ్డలకు సంబంధించి ఏమన్నా ఉంటే కూడా అత్త తల్లిగారే రావాలి అత్తగారింటికి ఇట్లాంటివి అప్పుడు తల్లి అవసరము అనేది చాలా ఉంటుంది అప్పుడు ఏమైనా తండ్రి డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు ఎవరు చేస్తారు ఆ పని ఏనుగంత తండ్రి ఉంటే ఏం లాభము ఏకుల బుట్టంత తల్లి ఇప్పుడు అవసరం ఎట్లా అనేది అన్నమాట అదే సామెత అదే పదబంధాన్ని పెట్టి కథ రాశ ఇప్పుడు కథలో అన్ని కులాల్లో మతాల్లో వర్గాల్లో కూడా తల్లి అంటే ఒక దేవతలాగా చూస్తారు తల్లి పిల్లల్ని చూసుకో అంటే ఇంటి ఇంటి బాధ్యతలో తల్లి చూసుకోవాలి అంటే వంట చేయటం పిల్లలకి తినిపించుకోవటం పిల్లల్ని పెంచుకోవటం వీటిలో కానీ మీ కథలో ఆమె ఇంటి పని కాదు బయట పని ఇంటి పని భర్త ఉండడు అత్తగారు కోడలు కలిసి ఇంటిని ఇంటిని కట్టడం అంటారు ఒక విధంగా చెప్పాలంటే ఇంటిని కట్టడం ఇంట్లో పనులు ఇంట్లో ఉన్న వస్తువులు పిల్లలకి తినిపించుకోవటం ఇక బయటికి వెళ్ళి సంపాదించుకురావటం శ్రమ అన్ని రంగాల్లో కూడా ఆమె ముందుంది దాంతో ఆ భావజాలం నేను ఆ తల్లిని దేవతలాగా చూడటంగా నేను చూడట్లేదు తల్లిని అన్ని అన్ని పనులకి ఆమె ఇక అక్కడ మనకి తండ్రితో సంబంధం లేదు ఇంకొకటి అలాంటి తల్లి మళ్ళీ అదే కుటుంబంలో ఒక విధమైన హింస కూడా ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసి మీ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తా రాశారా ఫిక్షనలైజ్ చేస్తూ ఊహించి రాశారా ఇవి ఊహించి రాసిన కథ అయితే కాదు ఇది ఆ పదబంధము ఎట్లా వాస్తవము గ్రామంలో ఆ స్టోరీ అంతా కూడా వాస్తవమే అది ప్రతి ఇంట్లో ఉండే కథ ఈ ఆడవాళ్ళు ఎవ్వరు ఇంట్లో ఉండి భద్రంగా ఉన్న గింజలని కేవలం ఆ టైం కొండాలనేది కాదు కూలికెళ్ళాలి ఆ గింజలు తీసుకొచ్చి కుండల్లో ఎండబెట్టాలి కుండల్లో పోసుకోవాలి వాటిని మళ్ళీ వండుకోవాలి అట్లాంటి స్త్రీలు వీళ్ళందరూ కూడా మా తల్లి ఉంటే చాలు అయితే అప్పుడు బిడ్డ బిడ్డలు పెళ్ళి చేసిస్తారు కదా అప్పుడు డెలివర్ అయితే అప్పుడు వాళ్ళు కూడా పోయి దవాఖానకు చూయించుకోవడము అట్లా కాకుండా మంత్రస్థానులే మంత్రస్థానూలు మా ఇంట్లో మా నాయనమ్మ వాళ్ళ తల్లి మంత్రసాని అవన్నీ మా నాయనమ్మ వాళ్ళ తల్లి ఆమెను కూడా అవ్వ అనేది ఈమెను కూడా అవ్వనే అనేది ఆమె నేను టెన్త్ దాకా చదివిన కాడికి అమ్మ ముసలామె ఉంది లక్ష్మీ అవ్వ అయితే ఆమె ఒకటే ఒక ఆమె ఏ కులములకు డెలివరీ అయినా ఆమెనే వెళ్ళి చేసి రావాలి కాన్పు అదొక డ్యూటీ ఒక స్కిల్ అదొక డ్యూటీ స్కిల్ డాక్టర్ గైనకాలజిస్టు అన్నీ అదొక డ్యూటీ కానీ తల్లి మంత్రసాని పని అయిపోయినాక మిగతా పని అంతా తల్లి చూసుకోవాలి అట్లా వేరే ఊర్లో పొలంలోకి పోయి కలవడానికి పోయి బిడ్డ వాళ్ళకు పాపము చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయి ఎప్పుడు అయినము ఎన్ని నెలలు అవుతుంది ఎనిమిది అయిందా తొమ్మిది అయిందా అనేది కూడా తెలియకుండా పనికి వెళ్ళిపోయి అక్కడ నొప్పులు రావడము కానుపైపోవడము వాళ్ళని మళ్ళీ అందరు కలిసి బండి మీద ఓ పలానా ఆమె కానిపోయింది రండి రండి అంటే బ ఎవరన్నా జాలితో ఊరో అదే అనమాట అయిందంటే చాలా బండి కట్టుకొని తీసుకొస్తారు తల్లిని పిల్లని ఆనే కానుపు చేసేసి తల్లిని పిల్లను సేఫ్గా ఇంటికి చేరుస్తారు అనమాట తర్వాత తల్లిపాని ఉంటుందన్నమాట ఇదంతా మనకు సాహిత్యంలో సాహిత్యంగా నేను రాశ ఆ కథ అయితే దాన్ని కూడా ఆ ఆ ఇంపార్టెన్స్ను ఆ ప్రాధాన్యతను చాలామంది మగవాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది మగవాళ్ళు అర్థం చేసుకోక వాళ్ళకుండే ముఖ్యంగా దళితం మగవాళ్ళు వాళ్ళు కూడా ఒక వివక్షతకు గురవుతున్న వాళ్ళు తన బిడ్డకే తన భార్య అవసరం ఉంటుంది అని తెలుసుకోలేనంత బానిస అతను ఇంకా దానికి కులం ఇన్ఫ్లుయెన్సెస్ ఊరు ఇన్ఫ్లుయెన్సెస్ ఊర్లో ఏమైనా ముందు వీళ్ళ మీద అనుమానాలు రావడము అట్లా ఒక దొంగతనం కేసు పెట్టి పెడితే పారిపోతాడు చేయడు దొంగతనం చేయడు కానీ దొంగతనం కేసు అనమాట ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడి అట్లా చేస్తూ ఉంటే కేసు పెట్టే వరకు అట్లాంటివన్నీ ఎందుకు వీళ్ళ మీదనే ఉంటాయి ఇప్పుడు వలసలు అని అంటారు మనకు తెలంగాణ ఆంధ్రలో వలసలు జరుగుతాయి అక్కడ తుఫాన్ వస్తేనో లేకపోతే కరువు వస్తేనో వలసలు జరుగుతాయి కానీ దళితులు వలస కావడానికి తుఫాను కరువు కాదు ఊర్లో పెద్ద కులము కులము వాళ్ళు కొద్దిగా మంచిగా మాట్లాడినా కొద్దిగా తెలివితో ఉన్నా కూడా వీళ్ళేంది ఇట్లా అనే ఒక ద్వేషంలో ఊరికే కంట్రోల్ చేయడము ఆ కంట్రోల్ తట్టుకోలేక ఏ కొద్దిగా స్వేచ్ఛగా బతుకుదామని ఊరు వదిలి ఆ భూమి వదిలి వాళ్ళ ఇల్లును వదిలి ఆ ఇల్లు అంటే ప్రేమ ఉంటుంది ఇల్లును ఎవరు వదలరు వాళ్ళు కూడా ఇల్లును చాలా అది ఒక డ్రీమ్ లాక్ ఉంటుంది అక్కడే బతకాలి అని కానీ ఒక నియంత్రణ ఉన్నప్పుడు బతకడానికి ఇష్టపడకుండా అట్లా వెళ్ళిపోతారు అన్నమాట అందుట్లో ఒక స్టోరీ రావుండు అని ఇప్పుడు టైటిల్ తోటి మీరు మళ్ళీ చాలా కథలు కథలు డెవలప్ చేసి ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత నయం అనే పుస్తకం తీసుకొచ్చారు ఈ పుస్తకంలో ఈ పుస్తకం అన్ని భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ అయ్యి అయితే ఇప్పుడు జర్మన్ లిటరేచర్లో జర్మన్ జర్మన్ లిటరేచర్లో ఇప్పుడు ఇది ఒక భాగం కొన్ని కథలు ఫ్రెంచ్ లిటరేచర్లో ఇదో ఇదొక భాగం ప్రత్యేకంగా కొన్ని కథలు చూసుకుంటే ఆమె భూమి అడగదా వీటిల్లో జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ గురించి ఇప్పటికీ మన దేశంలో కూడా ప్రత్యేకమైన అవగాహన ఏం లేదు అంటే అసలు ఒక పక్కన ఫెమినిస్ట్ భావజాలంలో ఏంటంటే ఇది కూడా ఒక శ్రమే సెక్స్ వర్క్ అనేది కూడా ఒక శ్రమే కాబట్టి దాన్ని కూడా ఒక పని వృత్తి లాగా చూడొచ్చు అనేది ఒక అంశం అయితే మీరు రాసిన దానిలో అది కుల వ్యవస్థ కులానికి సంబంధించిన వృత్తి అది వెస్టర్నైజేషన్లో వచ్చిన కాన్సెప్ట్ కాదు ఇది ధర్మంలో ఆచారంలో నుంచి వచ్చిన ఒక కులవృత్తి అని చెప్పి చెప్పారు వీటి గురించి ఆ దేశాల వాళ్ళకి అవగాహన ఉంటుందా ఉన్నప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ ఈ కథను ఎలా చదువుతారు బైండ్లా ఆమె భూమి అడగదా బైండ్లా అన్న కులం పేరు కూడా నాకు తెలిసి జర్మన్ ఫ్రెంచ్ విద్యార్థులకు తెలిసి ఉండకపోవచ్చు అవును దాని గురించి ఏమంటారు అదే చాలా ముఖ్యము అంటే ఇక్కడ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి డైవర్స్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి బైండ్లా చిందు డక్కలి మాదిగా మాల పంబాల నేత ఇట్లా బేగరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి గ్రామాలల్లో గ్రామంలో పుట్టి పెరిగిన ఎవరికైనా ఎంత విద్వాంసుడికైనా అమెరికాలో పోయి క్యాపిటలిస్ట్ అయినా గ్రామం గురించి తెలుస్తుంది అయితే గ్రామంలో అదే మనకు ప్రత్యేకంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఒక దృక్కోణం అనేది ఆ కమ్యూనిటీ దృక్కోణం నుండి ఆ జోగిని ఎట్లా చూస్తున్నారు అదే మిగతా వాళ్ళు వాళ్ళ మతము వాళ్ళ కులము వాళ్ళ సుపీరియారిటీ నుండి జోగిన వ్యవస్థను ఎట్లా చూస్తున్నారు అనే ఒక కాంట్రడిక్షన్ని ఈ కథలో చూపించా అది ఒక అనుభవం నుండి ఒక నిజంగా బయన్లామె అనుభవం నుండి చూపించాను నేను వాళ్ళు ఒకందుకు మా ఇంటి పక్కలనే ఉంటారు వాళ్ళు ఆమె ఆమెకు ఆమె గొప్పగా ఫీల్ అవుతుంది నేను పూజారిని అని కానీ నువ్వు ఊరుమ్మడి భార్యవు అనే ఒక ఇంపోజిషను ఆమె మీద ఉంటుందా దాన్ని జోగి ఒక పూజారి అయితే పేరు కూడా వేరు జోగిని అనేది వాళ్ళ ఒక క్లెయిమ్ చేసిన పేరు వీళ్ళేంటంటే ఊరు ఆడపిల్ల ఆమె ఊరు ఆడపిల్ల అని అంటారు ఏర్పుల అంటే కొలుపులు చెప్పేవా వ్యవస్థ ఒకటి ఉన్నది ఆమెను ఊరుమ్మడి భారీగా చూడరు అందరూ మా మా ఊరిలో ఈమె ఒక పూజారి ఆ పూజారి స్త్రీలు పూజారులు అనేటివి గ్రామాలలో ఈ వ్యవసాయ కుటుంబాలు ఈ ఆర్టిజన్ కమ్యూనిటీస్కి అక్సెప్టెన్సీ ఉంది ఆడవాళ్ళు పూజారులు ఈమె పూజారి పూజారిని పోయి జోగిని అన్నప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట లేదు నువ్వు పూజారి కాదు నువ్వు ఊరుమ్మడి భార్య లేదు నేను ఊరుమ్మడి భార్య అని కాదు నేను పూజారిని అని ఆమె ఒక ఊరు పండుగలో ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది ఇప్పుడు మనకు బోనాలల్లో రంగం ఎక్కుతారు కదా అది ఇక్కడ సంస్కృతి అనమాట అది తప్పుగా చాలా పవిత్రమైన అదే జోగిని అయితే ఆమె ఒక స్లేవరీ అయిపోతుంది ఒక బానిస అయిపోతుంది ఆ దృక్కోణము బ్రాహ్మణీయ దృక్కోణం జోగిని అనేది బ్రాహ్మణీయ దృక్కోణం పితృస్వామ్య దృక్కోణం అది ఊరాడపిల్ల అనేది ఈ కమ్యూనిటీస్ ఉన్నట్టు ఆమె మా పూజారి ఆమె మా ఆడపిల్ల ఆమె చెప్తే అది అవుతుంది అనేది రంగం అనమాట ఆ కాంట్రడిక్షన్ ఆమె ఆమె సంభాషణలో బైండ్లో ఆమె భూపెండ కదా అనేది ఒకటి లే జోగిని ఉండాలి ఒక ఆమె అని ఈ రడమ్ స్టోరీ రడమ్ స్టోరీ జోగిని అనేది కాదు పూజారి అంటే ఉండొచ్చు ఆ కాంట్రడిక్షన్ని వేరు చేసి చూడాలన్నమాట ఇప్పుడు మనకు బిడ్డ ఉంటుంది కడుపులో బిడ్డని కాపాడుకోవాలి ఉమ్మినీరిని పోగొట్టుకోవాలి అట్లా జోగిని వ్యవస్థని పోగొట్టుకోవాలి ఆ దురాచారం అనేది పోగొట్టుకోవాలి కానీ స్త్రీలు పూజారులు అనే దాన్ని కాపాడుకోవాలి అనే కాంట్రడిక్షన్ని అర్థం చేసుకొని చూడాలి అది ఇప్పటికీ గ్రామాలలో ఉన్నది చాలామంది స్త్రీలు పూజారులు ఉన్నారు పూజారుగా అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ ఇది ఉంది కదా స్త్రీలు అందరికంట రాని వాళ్ళు స్త్రీలను రానివ్వరు దళితలను అసలు కూడా కాదు మరి దానికి పూర్తిగా భిన్నమైంది కదా స్త్రీలు పూజారులు అని అది భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది సంస్కృతి ఉంది అనే దాంట్లో ఈ షార్ట్ స్టోరీస్లో నేను చూసిన సంఘటనలు పెట్టిన నేను చూసిందేమో ఇది ఇక్కడ జరుగుతున్నది ఇది ఇది ఒకటి ఉండాలి రెండు కలిపి రాశారు ఉండాలి తెలియాలి అనేటి దాని కాడ అక్కడ మళ్ళీ వేరే దేశాల వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం చూపారంటే అక్కడ స్త్రీలకు సంబంధించిన పవర్ఫుల్ రోలు అది వేరే దేశాల్లో కూడా మతాలలో ఆ స్త్రీలు అట్లా ఉండరు అది ఇక్కడే సాధ్యం ఇక్కడే సాధ్యం సో దాంతో విదేశీ విద్యార్థులకి ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థ నచ్చింది ఒక అంటే యూనివర్సల్ యూనివర్సల్ విమెన్ అనేది యూనివర్సల్ మదర్ యూనివర్సల్ విమెన్ విమెన్ హుడ్ అనేది వీళ్ళు దీని వెనక చుట్టూ ఉండే రాజకీయాలు ఏంటి శ్రమ బయోడైవర్సిటీ ప్రకృతి ప్రకృతి ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నప్పుడు విమెన్ ప్రధానంగా కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్స్ ఎంత వాళ్ళ కోసం కష్టపడతారు అనేది ఐడెంటిఫై అవుతారు ఆ స్టూడెంట్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యా జూమ్లో అట్లా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే జస్ట్ ఒక బాధితులు అలాగా కాకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్గా కనిపిస్తారన్నమాట ఇదే పుస్తకంలో ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి మేలు పుస్తకంలో బడయ్య అనే కథ అది దానిలో చక్కగా అంటే ఆ పని విషయంలో కూడా మీరు ఒక నాకు బాగా గుర్తుండిపోయినది ఏంటంటే తంగేడు చెక్కగొట్టే ఇంతటి మునగాడు ఇంకెక్కడ లేడు అంటే ఈ తంగేడు చెక్క అంటే ఏంటి తంగేడు అనేది నేను బతుకమ్మ పండుగలో ఆ పువ్వుల గురించి విన్నాను కానీ ఈ తంగేడు చెక్క కొట్టడం ఇది ఈ సంస్కృతి ఆ కథలో మీరు ఎట్లా రాసారు అది చాలా ఈ చెప్పులు చేసే మాదిగా మళ్ళీ మోచి వీళ్ళు ఉన్నారు తెలంగాణలో ఆంధ్రలో ఉన్నారు వీళ్ళు వెనకటి నుండి చారిత్రాత్మక చరిత్ర నుండి ఇప్పటి వరకు ఉన్నారు ఆ తంగడి చెక్క గురించి ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ ఉండే ఎలిమెంట్స్ ఆ ఇంట్లో అందరికీ తెలుస్తాయి అనమాట కానీ సైంటిస్ట్ అనేది సైంటిస్ట్లకే తెలుస్తుంది అదంతా గొప్ప నాలెడ్జ్ ఊర్లో ఉన్నది దాన్ని ఎందుకు తక్కువ చేసుకోవాలి చెప్పులు కొడుతున్నామని ఆ నాలెడ్జ్ని అసెట్ చేసుకోవాలి అట్లా చెప్పులు కుట్టే వాళ్ళ నాలెడ్జ్ని తక్కువ చేసుకొని ఇన్ఫీరియర్ అయితే అది మనం మిస్ అవుతాం మన గ్రామానికి సంబంధించిన గొప్ప విషయాన్ని ఒక నాలెడ్జ్కి సంబంధించిన విషయాన్ని మిస్ అవుతాం కాబట్టి దాన్ని ఎక్కువ వదులుకున్నాం కాబట్టి ఆ చెప్పుల వృత్తి లేని కంపెనీలన్నీ చెప్పుల దుకాణాలు పెడుతున్నాయి మరి అయితే అట్లా ఉంది ఆ చెక్క తంగేడు చెక్క అనేది పువ్వులు బతుకమ్మ పెట్టడం ఒకటి ఒకటి తంగేడు చెక్క ఒక సివిలైజేషన్లో ఒక నాగరిక ప్ర సమాజాన్ని నిర్మించడంలో తంగేడు చెక్క ఫస్ట్ తోలును తోలును ప్రతిదానికి ఉపయోగించు నీళ్లు తాగే తొట్టిగా మూట బొక్కెనకు వ్యవసాయ తాళ్ళకి ఎడ్ల బేరళ్ళకి ఇవన్నీ తోలే ఆ తోలు శుద్ధి కావాలంటే తంగడి చెక్క కావాలి అనేది గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు అది పుస్తకాలల్లో ఉండదు ఇదంతా నేను అంటే చదువులో గ్రామంలో ఒక వేరువేరు ప్రపంచాల లాగా ఉన్నాయి మళ్ళీ చదువుకున్న సాహిత్యంలో ఎక్కడ నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన సాహిత్యము స్త్రీల గురించి రాసిన చాలా మంది ఒక్కరని కాదు ఎక్కువ మట్టుకు స్త్రీవాద సాహిత్యము స్త్రీల గురించి పవర్ఫుల్గా ఉన్నదని రా చూడడం చలం మంది చదివాను నేను ఇన్ఫ్లుయెన్స్ అయినప్పటికీ వాటిట్లో ఈ తంగడి చెక్క నాలెడ్జ్ లేదు కాబట్టి మనం దాంట్లో మీ కథలు సమాజాన్ని ఈ తెలంగాణ రకరకాల కులాలు ఇప్పుడు మీరు చెప్పిన బైండ్ల మాదిగా మాల పంబాల ఇలాంటి కులాలు వాళ్ళ దృష్టి కోణం నుంచి సమాజాన్ని చూడటం చూడడం చూడటం కానీ చలం గారు మీరు అన్ మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా నేను కూడా చాలా ఇష్టపడి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చదివిన కొంతమంది రైటర్స్లో చలం గారు ఒకటి ఆ కథల్లో కూడా మరొక దృష్టికోణంలో సాంఘిక ఆచారాల గురించి చెప్పబడింది బ్రాహ్మణీకం చూసుకున్న మైదానం వీటిల్లో కొన్ని అంశాలు ఈ మీ రచనల మీద ఆ ప్రభావం ఎలా ఉంది అది ఒక అందుకు బ్రాహ్మణికం మీద చేసిన దళిత స్త్రీల మీద కొంత రాసిన ఒక పరిమితమైన కోణమే ఉంది వీళ్ళ శ్రమ సౌందర్యము జీవితము కుటుంబము ఉండే పరిజ్ఞానం అంతా కూడా వాళ్ళ లోపల కనపడదు ఇప్పుడు ఆయన చూసిన మాదిగా ఆమె చలం రచనలలో ఉండే మాదిగా ఆమె నేను చెప్పే మాదిగా ఆమె చలం రచనలో ఆమెను అనేది కాదు కానీ ఒక స్త్రీ అని చూపిస్తారు కానీ అదే స్త్రీ ఆమెకుండే నాలెడ్జి కుటుంబము ఆమె జీవన విధానము ఆలోచన ఇదంతా కమ్యూనిటీలో కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఊర్లో ఊర్లో ఎట్లా పా కమ్యూనిటీ ఐసోలేటెడ్గా ఉండదు ఊర్లో భాగం ఉంటుంది అంటే ఇప్పుడు నాలుగు గోడల మధ్య స్త్రీ చలం గారి రచనల్లో కనపడితే ఇక్కడ ఇక్కడ సొసైటీలో భాగంగా ఉన్న ఒక స్త్రీ గురించి స్త్రీ ఉంటుంది ఈవెన్ సొసైటీలో భాగంగా ఉన్న మాదిగామే చలం కథలో ఒక చిన్న ఆమె శరీరం అందంగా ఉంది ఆమె శరీరం పుష్టిగా ఉంది అనేదే చూపిస్తారు అంతే అసలు అంటే ఉండడానికి ఆమె శ్రమ ఉండొచ్చు నెగిటివ్ అదొక పాజిటివ్ అంశం అంతవరకే కాకుండా ఇంకా ఆమె కుటుంబము ఆమె పరిజ్ఞానము ఆమె ప్రకృతితో ఉన్న సంబంధం అంటే తంగిడి చెక్కతో అందరు తంగిడి చెక్క తీసుకొస్తారు అదొక ప్రొఫెసర్ స్టోరీ యాక్చువల్గా ప్రొఫెసర్ ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్ ముత్తయ్య ఆయన ఉన్నప్పుడు పోయి తీసుకొస్తే వాళ్ళందరూ వాళ్ళ నాన్న ఆయన తీసుకొస్తే వాళ్ళమ్మ తైదంబలు చేసి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తే తాగి ఇంతసేపు ఇడుపు కూర్చొని అందరు కూర్చొని మళ్ళీ చెక్కను కొట్టాలన్నమాట అది మళ్ళీ చెప్పులకు లందలో వేయాలి ప్రతి విలేజ్లో ప్రతి మాదిగవాడలో లందా ఉంటుంది లందా అంటే అది ఇట్స్ నథింగ్ బట్ ప్రాసెసింగ్ ద లెదర్ ప్రాసెసింగ్ సెంటర్ ఆఫ్ లెదర్ అనమాట ఈ లెదర్ స్టోరీ మన భారతదేశంలో చాలా కథ ఉంది నాయుడమ్మ అని ఒక ఆయన గొప్ప చిన్న ఏజ్లోనే లెదర్ పరిశ్రమని గురించి ఆయన జీవిత చరిత్ర కూడా ఉంది ఆయన లోకల్ నాలెడ్జ్ ఆయన ఎవరితో చేపించేటోడంటే ఇక వీళ్ళతోనే పని చేపించిండు ఒక కంపెనీ యాక్ట్ కింద అయింది అది కమ్యూనిటీ కోఆపరేటివ్ సొసైటీ కాకుండా కంపెనీ యాక్ట్ అయ్యి వేరే దేశాల వాళ్ళతో లెదర్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఎవరు లెదర్ గురించి తెలిసిన వాళ్ళు ప్రాసెసింగ్ అంతా తెచ్చి తంగిడి చెక్కేసి దీన్ని అంతా వేసి చేసిన వాళ్ళందరూ మళ్ళా ఎస్సీ ఎస్సీలో ఎస్సీలు రకరకాల కులాలు ఎస్సీ మాదిగా ఎక్కువ అందుకే చెమార్స్ చెమార్ అంటే తోలుతో సంబంధం ఉన్నవాళ్ళు అనేటిది ఆయన పుస్తకమే రాసిండు ఆయన కూడా అందుట్లో చెప్తారు ఆ దాన్ని అది ఒక నాగరిక సివిలైజేషన్లో భాగం కదా నాగరిక సమాజములో భాగంగా లెదర్ అనేటిది అది ఎంత మనం నిర్మాతలు నాగరిక నిర్మాతలని చదువుతాము ఆ నిర్మాతలు మన కళ్ళ ముందే ఉన్నారు మరి దాంతో సంబంధం ఉన్నవారు అట్లా కథలల్లో చెప్పొచ్చు అన్నట్టు అట్లా ఐడెంటిఫై అయ్యిండ్రు మీ కథల్లో ఒక పక్కన సంస్కృతి ఇంకో పక్కన నల్లపొద్దు ప్రత్యేకంగా చూసుకుంటే నాకు బాగా చ తెలియని చాలా విషయాలు నాకు ఎట్లా తెలిసినాయి అంటే ఒక హిస్టారికల్ ఓవర్వ్యూ అంటే చారిత్రకంగా ఈ మూవ్మెంట్స్ ఎప్పుడు మొదలైనవి ఎప్పుడు ఎలా ప్రతిఘటించారు కులం మీద భాగ్యారెడ్డి వర్మ వర్మ గారి మూవ్మెంట్ కానివ్వండి వెంకట్రావు గారి మూవ్మెంట్ అంబేద్కర్ రైట్ మూవ్మెంట్ వీటి వీటి గురించి ఇంకో పక్కన ఈ ప్రధాన స్రవంతిలో ఉన్న మహిళలు రాసిన రైటింగ్స్లో నాకు ఇప్పటికీ నేను ఇరవై ఏళ్ళ అప్పుడు మీరు రాసినప్పుడు చదివింది ఇప్పటికీ నాకు ఒక అంశం గుర్తుంది ఏంటంటే ప్రధాన స్రవంతిలో మధ్యతరగతి మహిళలు ఒక కథ రాశారు ఆ కథలో సుబ్బీ బాప్టిజం అంటే మా ఆవిడ డాక్టరు ఆ కథలో డాక్టరు మాల కులంలో పుట్టి డాక్టర్గా ఎదిగి సుబ్బమ్మ గారు ఆవిడ సుబ్బమ్మ గారిని సుబ్బి అని రాయటం అంటే అది ఏంటి కులం నుంచి అంటే ఒక పక్కన మహిళలందరము బాధల్లోనే ఉన్నాం రకరకాల బాధలు ఇప్పుడు నాలుగు గోడల మధ్య జరిగే బాధలు సమాజంలో జరిగే బాధలు కులాల మధ్య జరిగే బాధలతో పాటు మనం వేరే ఈ అందరం రకరకాల బాధల్లో ఉంటే ఎందుకని ఇటువంటి అహంకారం అనేది మీరు కుల దుహ దురహంకారంగా రాశారు అయితే అది నాకెందుకు అంత ప్రభావితం చూపించిందంటే నేను ఒక ఒక అంటే డిగ్రీ చదువుకునే రోజుల్లో మా టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంది చెన్నుగాడు అనే ఒక బాంబు బేలి చనిపోయాడు ఆయన పేరు చెన్నయ్య కానీ అగ్రవర్ణాలకు అది చెన్నుగాడు సో అయితే మీరు ప్రత్యేకంగా ఇలాంటి రైటింగ్స్ మీ మీద ప్రభావితం చూపించి లేదు ఇలా కాదు దళితులని వెనుకబడిన వర్గాలని వెనుకబడిన కులాలని చూపించే విధానం ఇది కాదు అనుకొని రాసిన ఒక రైటింగ్ గురించి చెప్పగలుగుతా అది చాలా ఇప్పటికీ అది ఉంది నేను అదే కొంత లోతుగా చూడడము అనే కాడ అది జస్ట్ దళితులకే నష్టం కాదు ఇప్పుడు ఏజ్ పెద్దగున్న వృద్ధులు వృద్ధులు అందరూ పెద్దవాళ్ళు గొప్ప అయితే ఇది ఈ కుల వ్యవస్థ యొక్క దుష్ట ఫలితాలు ఎట్లా అంటే అది మెదడును కంట్రోల్ చేసే మెదడును పరిమితం చేసి ఇగో ఇట్లనే ఉండాలని వాళ్ళ తాతలు తండ్రులు అంటే వాళ్ళ కొడుకులు కూడా అదే ఫాలో అవుతారు ఒరే ఎల్లుగా ఒరే ఇదిగా సగం పేర్లు అంటే అది ఒక సగం పేరు పెట్టడం అంటే అది గౌరవము తీసేయడం అనమాట మర్యాద లేని అట్లా అది ఫస్ట్ ప్రొటెస్ట్ చేయాల్సిన ఇది అప్పుడున్న వాళ్ళకి చదువులేదు కాబట్టి ఇక వాళ్ళు దొరలు అట్లనే పిలుస్తారని వాళ్ళు భరించారు కానీ తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకున్నారు వీళ్ళ పిల్లోడు కామన్ స్కూల్ ఉన్నప్పుడు వీళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లోడు ఇద్దరు ఒక స్కూల్లో చదువుతున్నారు మరి ఈ పిల్లోడికి తన తండ్రి ఒక హీరో కదా ఇప్పుడు అనుకో నా మా ఫాదర్ నాకు హీరో నా క్లాస్మేట్ ఇంకొక అమ్మాయి ఉంది అనుకో ఆమె మా ఫాదర్ని సగం పేరు పెట్టి పిలిస్తే ఇట్లా ఈమె మనసు దెబ్బతింటుంది కదా ఇది ఆమె తప్పు కాదు తండ్రి దగ్గర చూసింది ఆమె వాళ్ళ తల్లి ఓ ఓ ఎల్లి రా ఓ మళ్ళీ అని పిలిచేది చూసింది ఇంకేమంటది పెద్దలు చెప్పిన మాటలు గౌరవించాలి పెద్దలు చెప్పింది తినాలి అని ఒకటి వెళ్ళి ఉంటుంది కదా వీళ్ళు కూడా పిల్లలు అదే నేర్చుకొని వచ్చి వాళ్ళ ఊర్లో ఉన్న పనోళ్ళు పనోళ్ళు అంటే జస్ట్ పని చేసేటోళ్ళు కాదు పనిమంతులు మీరు ఈ అంశం మీద రాసిన కథలు పేర్లేమని చెప్పగలుగుతారు అంటే ఊర్లో ఒకటి ఉంటుంది ఎవరైనా దొంగతనం చేసిన అని అంటే ఎవరు చేసిండ్రు అసలు దొంగతనం ఎవరు చేసినరు ఈ ఊర్లో అంత పనికిమాలోడు ఎవ్వలేడు అని అంటారు అనమాట అంటే పని చేతగా నోడు దొంగతనాలు చేస్తాడు అని పలానాళ్ళ మీద అనుమానం ఉంది అని అంటే ఫలానోడు మంచిగా దున్నుతాడు ఆడ ఎడ్లను బాగా ఇజ్ చేస్తాడు ఆడ కష్టజీవి హే ఆడ చేయడు దొంగతనం ఈ ఓరల్ సైకాలజీ చాలా ఉంటుంది ఒక మనిషిని అంచనే వేయడం అది విలేజ్లోనే ఉంటుంది అందుకని వీళ్ళు పని వాళ్ళు అంటే జస్ట్ పని ఏం దేనికి పనికి మాలని కాదు పని వాళ్ళు అంటే పనికొచ్చేటోళ్ళు పనిమంతులు ఆ యాంగిల్లో వాళ్ళని అంటారు అనమాట అంత పని చేసిన వాళ్ళని ఒక పక్క అది ఉంది వాళ్ళని సగం పేరు పెట్టి పిలవడం ఇది మళ్ళా కులం పేరుతో మేము నాగరికంగా చదువుకున్న వాళ్ళుగా మేము ఉన్నాము అని మీకు మీరు గొప్పగా చెప్పుకున్న దాంట్లో ఈ అవలక్షణాలు అనాగరిక లక్షణాలన్నీ వాళ్ళ పిల్లల మీద ఇంపాక్ట్ చూపితే చదివే దాంట్లో ఒకటి ఇంట్లో నడిచేది ఇంకొకటి అనే ఒక వైరుధ్యం ఎట్లా ఉంది అనే కాడ వాళ్ళకు తెలియనంత ఇంకిపోయిందన్నమాట మెదడులో శరీరాలలో మేము తప్పు చేస్తున్నాము అనేది కూడా తెలియనంత ఇది అయిపోతుంది ట్రెడిషన్ పేరుతో కులాన్ని కాపాడాలనే పేరుతో అది వాళ్ళకు నష్టం ప్లస్ వీళ్ళకు నష్టం కానీ ఆ కాంట్రడిక్షను కొత్త తరాలలో తెలుస్తుంది అన్నమాట అది అదొకటి అప్పుడున్న సంస్కరణవాదులు గొప్ప విద్యావంతులు అంత తెలివైన వాళ్ళు మాలసుబ్బి బాప్తిజం అని ఎట్లంటారు ఇప్పుడున్నోళ్ళు ఉంటే నవ్వుకుంటారు డాక్టర్ సుబ్బమ్మ గారిని డాక్టర్ సుబ్బమ్మ గారిని ఇంకొక విద్యావంతురాలు అట్లన్నదంటే వాళ్ళ మనమలో వాళ్ళ మన్మరాలో ఎందుకు అట్లా అంటున్నావు డాక్టర్ని అంటారు ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో లేరు కాబట్టి ఇప్పుడంతా అమెరికాలో ఉంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆ కులం తెచ్చే దుష్ట ఫలితాలు ఒక కాంట్రడిక్షన్ పెంచే ఇవి అవి రచనల ద్వారా సెన్సిటైజ్ చేయగలుగుతాం మనము అదే ఇప్పుడేనా ఇప్పుడు మండలాఫీస్లో ఇక్కడ అదేమో నేను గృహలక్ష్మిలో కథ చూసి ఓ మై గాడ్ అని అది అనుకున్నాను ఇది చాలా ఎందుకంటే మా ఊర్లో కూడా వీళ్ళు మా ఫాదర్ని మా తాతని పట్టుకుని ఒరే నర్సిగా ఒరే బాలిగా అని పిలిచేవి నా తరం వరకు కూడా ఉన్నాయి పిలిస్తే ఓకే తర్వాత తర్వాత తప్పవుతుంది బాలయ్య రా బాలయ్య అని పిలవడం మీరు ఉద్యమాల్లో ఉంటూ మీ సొంతగా మీరే పుస్తకాలు కూడా ప్ర అంటే ఉద్యమం అంటే దళిత ఉద్యమం ఇట్లా పుస్తకాలు కూడా ప్రచురించుకొని మళ్ళీ మీరు పిహెచ్డి థీసిస్ కూడా రాశారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి యూని కూడా రాశారు ఈ పిహెచ్డిలో దేని గురించి మీరు రీసెర్చ్ చేశారు లిటరేచరా లేకపోతే ఇంకా లిటరేచరు కూడా మిక్స్ అయింది ఇది మంచి ప్రశ్న నేను రాశాను కానీ నేనే పబ్లిష్ చేసుకోలేదు నాకు మళ్ళీ ఈవెన్ దళితులు కూడా పబ్లిష్ చేయలేదు నా పబ్లిష్ చేసిన ఆమె కూడా బ్రాహ్మణామనే అంటే అక్కడ నుండి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నది ఇట్లాంటి కుల వివక్షత ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది వాళ్ళు బాగున్నాయి స్టోరీస్ స్టోరీసు అని అనడము నాకు కూడా ఎంకరేజ్మెంటు అట్లా నేను పుస్తకాలు రాశాను అవకాశం ఇచ్చారు అట్లాంటి ఆదరణ ఉంది నాలో ఒక రచయిత్రి ఉంది అంటే నువ్వు చదివి బాగుంది అంటే నేను ఇంకో నాలుగు కథలు రాస్తామనమాట నేను నల్లపొద్దు దాంట్లో చాలామంది స్త్రీలు రాసుకొని రాసుకొని ట్రంక్ పెట్ట ట్రంక్ పెట్టెలలో దాసుకొని ఎవ్వరికి తెలియకుండా పోస్ట్ చేసారు అనమాట పోస్ట్ చేసి ప్రింట్ అయితే అప్పుడు నేను రైటర్ అని చెప్పుకున్నారు అలా కూడా ఇంకా కొన్నిసార్లు ఇంట్లో హస్బెండ్ బాగలేదంటే అయ్యో బాగలేదా అని రాసుడు ఇచ్చారు అట్లా అది ఇండివిజువల్గా నా మీద కూడా ఓ ఇవన్నీ రాస్తూ ఉన్నారు మా ఊర్లో నా అనుభవాలు ఇట్లున్నాయి నేను రాద్దామని ఒక ప్రయోగం కొద్ది రాస్తే చాలా బాగుంది అనే ఒక ఆదరణ నన్ను ఒక రైటర్ను చేసింది దాన్ని నేను కాదనలేము అది అంటే సమాజంలో కూడా ఒక ఇంక్లూజివ్గా ఉండేవాళ్ళు ఈ కుల వివక్ష ఉండకూడదు అనుకునే వాళ్ళ వాళ్ళకు కూడా ఉన్నారు వాళ్ళు అవకాశం ఇచ్చారు నేను రాశాను వాళ్ళు పబ్లిష్ చేశారు అన్నీ అవి ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఒక ఓపెనింగ్ అన్నమాట ఒక్కొక్క స్త్రీ జీవితము బ్రీఫ్గా అయినా ఒక చిన్న స్టార్టింగ్ అనమాట అది అయితే పిహెచ్డీలో ఇంకా కొద్దిగా కొంతమందిని తీసుకొని విస్తృతంగా వాళ్ళ జీవితాల లోపల ఉండే జెండర్ అండ్ కాస్ట్ అండ్ రీజియన్ ప్రాంతం సంబంధించిన వాళ్ళ జీవితంలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయని ఎన్నుకొని ఒక ఐదుగురిని తీసుకొని నేను పిహెచ్డీ చేశాను అందుట్లో తెలంగాణలో దళిత స్త్రీల జీవిత చరిత్రలో అనే టాపిక్ ఎఫ్లూలో చేశాను దాంట్లో ఎథ్నోగ్రాఫిక్ ప్లస్ రోల్ ఆఫ్ పాలిటిక్స్ రోల్ ఆఫ్ కల్చర్ రోల్ ఆఫ్ గాంధీ గాంధీ ఐడియాలజీ ఫాలోవర్ ఒక ఈమె సదాలక్ష్మి గాంధీ ఫాలోవర్ ఈశ్వరిబాయి అంబేద్కర్ ఫాలోవర్ ఆమె ఒకే ఒక ఎమ్మెల్యే ఇన్ ఏపీ అసెంబ్లీ మనకు ముందు ఉన్న ఏపీ అసెంబ్లీ ఒకే ఒక ఎమ్మెల్యే ఆమె అంబేద్కర్ పార్టీ నుండి ఆయన మహిళా ఎమ్మెల్యే ఇంకొక అతను ఉన్నారు బొజ్జ అప్పలస్వామి బొజ్జ తారకం వల్ల తండ్రి ఆయన ఒకడు ఈ మొక్కతి ఈమె తెలంగాణ నుండి ఆయన ఆంధ్ర నుండి ఈమె అంబేద్కర్ ఫాలోవర్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ నుండి గెలిచిన ఆమె ఈవెన్ మహారాష్ట్రలో కూడా గెలవలేదు ఇక్కడ గెలిచింది అంటే ఈమె అంబేద్కర్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేసింది అసెంబ్లీలో ఆమె తెలంగాణ మూమెంట్ మొదటి తరం నాయకురాలు కూడా ఆమె ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఆమె జీవిత చరిత్ర చరిత్ర సదాలక్ష్మి చిందు ఎల్లమ్మ ఆమె ఒక పెద్ద కళాకారురాలు తెలంగాణలో తెలంగాణ కళాకారురాలు ప్రతి గ్రామము ఎందుకు ఇష్టపడతారు ప్రతి ఒక్కరు అంటే చిందు భాగవతం ఉంటుంది అనేది ఆ చిందు భాగవతం ఎవరంటే ఎల్లమ్మ ఆ చిందు మేలాన్ని కాపాడిన ఎల్లమ్మ మేటేశం అన్నమాట ఆమె ఆమె గురించి చాలా గొప్పగా నటరాజు రామకృష్ణ గారు వీళ్ళందరూ చాలా గొప్పగా చెప్పారు ఆమె ఆమెకున్న టాలెంట్ కానీ ఆమె తన బాల్యం నుండి తన అంతిమ దశ వరకు ఒక కళాకారురాలిగా ఒక గ్రామీణ కళాకారురాలిగా ఒక చిందు అంటే దళిత కళాకారురాలిగా చెప్పేవి అన్ని కథలు రాముని కథ ఆంజనేయుని కథ విష్ణు కథ శంకరుని కథ అన్ని కథలు బీరప్ప కథ అన్ని కథలు ఊర్లందరి చెప్తుంది ఆమె మాత్రం ఒక అంటరానితనంతో ఆకలి ఆకలిచావు చనిపోయింది ఆ పాలిటిక్స్ ఏంటి అంటే అంత నాలెడ్జ్ మీరు మళ్ళీ నేను దళితానికి కూర్చోలే ఆమె మొత్తం ఒక ఇంక్లూజివ్ క్యారెక్టర్ ఆమె ఆర్టిస్ట్ మళ్ళీ సినిమా క్యారెక్టర్ కూడా కాదు సినిమా ఆర్టిస్ట్ కాదు ఆమెకు ఒక ఎథిక్స్ ఉన్నాయి గ్రామ కళారూపాలకి ఒక ఎథిక్స్ ఉన్నాయి ఆమె ఆకలి చావు చనిపోయింది చిందు ఎల్లమ్మ గారు చెప్పిన రామకథ విష్ణుకథ వీటి గురించి చెప్పినప్పుడు నాకు నల్లపొద్దు గుర్తొచ్చింది ఎందుకంటే నల్లపొద్దులో మొద మొదటగా రామాయణ మహాభారతాలు అనేక పురాణ గ్రంథాల గురించి వాటిలో మహిళల్ని ఎలా ట్రీట్ చేశారనే దాని గురించి విజయభారతి గారు రాశారు తారకం గారి సతీమణి స్కాలరు బోయ విజయ బోయ విజయభారతి గారు భీమన్న గారి కూతురు విజయభారతి గారు రాశారు మొదటిసారి రామాయణ మహాభారతాలని మరో దృక్కోణం నుంచి నేను మొదటిసారి చూసింది మీ నల్లపొద్దు నుంచి విజయ విజయభారతి గారు రాసిన ఆదిమ చరిత్రలలో మహిళలు అది రాసినప్పుడు మీకు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా దా అలాంటి రైటింగ్ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఛాలెంజెస్ అన్నంటే అదే దృక్కోణము చాలా దృక్కోణాలు ఉన్నాయి అనేది ఆదివాసీ స్త్రీలు చాలామంది ఉన్నారు రామాయణంలో సూర్పనక వీళ్ళందరూ ఒక అడవులల్లో రాముడు అడవులకు వెళ్తాడు కదా ఇంకా వెళ్ళినప్పుడు వీళ్ళు పట్టణం నుండి వెళ్తారు కాబట్టి చెట్ల పండ్లు అవి ఎక్కడుంటాయో దొరకవు వాళ్ళే హెల్ప్ చేస్తారు పండ్లు తెచ్చిస్తారు అన్నమాట అట్లా చుక్క రామాయణం రామాయణం తూర్పు రామాయణంలో ఉంటుంది వాళ్ళందరూ పాపం సీత చాలా సున్నితంగా ఉంటుంది చెట్టు ఎక్క రాదు అని అంటే సూర్పనక్కనే పండ్లు తెచ్చి ఇస్తుంది అనమాట ఆ స్టోరీలు చాలా ఉన్నాయి అట్లా ఉన్నప్పుడు దాన్ని విజయభారతి గారు అట్లా రాయడము ఇది ఒక దృక్కోణం ఆ దృక్కోణం అనే దాంతో ఇది నల్లపొద్దులో ఒక దళిత స్త్రీ దృక్కోణం ఎట్లా ఉంది అనేదాన్ని అదొకటి అన్నమాట అక్కడే భారతదేశంలో ఒక వైవిధ్యమైన కమ్యూనిటీస్ వైవిధ్యమైన దృక్కోణాలు వైవిధ్యమైన సంస్కృతులు ఉన్నప్పుడే అది భారతదేశం యొక్క గొప్పతనము అది ఇక్కడ బాగా బాగా కనిపిస్తుంది మెయిన్గా దీని ఫోకస్ ఏంటంటే అటు రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉండే భాష అవి కూడా కొన్ని వేరు వేరు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంతో అది చాలా ఒక ఒక ఏరియాని ఎట్లా గౌరవించాలి ఎట్లా ఇది చేయాలి ఏ ఏరియాను తక్కువ చూడకూడదు తక్కువ చేస్తే ఊరుకోము అనే దాంతో కలిపి ఒక వైవిధ్యమైన ఉండడమే ఒక కలర్ఫుల్ సింగిడి అనమాట సింగిడి వానవిల్లు వానవిల్లు అది మళ్ళీ నల్ల పొద్దులోనే వానవిల్లు వాన వచ్చినప్పుడు అది విల్లు వస్తుంది అంతేగాని ఒక లోకముంది ఇంద్రుడు ఉన్నాడు ఆయన బాణం ఉంది అది ఒక మైథాలజీ ఇంద్రధనుసు కాదు అది వానవిల్లు అది ప్రకృతి పేరు అది దళిత స్త్రీల నుండి వచ్చినటువంటి టర్మ్ టర్మ్ అట్లా ఎక్కువ టర్మ్స్ జార్గాన్స్ పర్సెప్షన్స్ చాలా ఉన్నాయి అన్నమాట అది ఈవెన్ స్త్రీవాదంలో కూడా రాదు అందుకే రీసెర్చ్కు చాలా ఉపయోగం ఇది ఇంకొకటి మీరు అడిగారు కదా నల్లపొద్దప్పుడు నాకు కూడా చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది కాకపోతే ఇంతూజియాజం నాకు చాలా ఆసక్తి ఉంది నాకు ప్రైడ్ నేనే మా మా ఊర్లో ఫస్ట్ వెళ్ళిన దాన్ని స్కూల్కు కానీ అరే నాకంటే ముందే ఇంత గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని ఒక ప్రైడ్ అనమాట అంటే అరే మా వాళ్ళు జస్ట్ జీతగాళ్ళు పనులే కాదు మా టీచర్లు ప్రొఫెసర్లు ఇప్పుడైతే మీ పుస్తకాలే పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి మాటింగం యూనివర్సిటీ చాలా దేశ విదేశాల్లో పేరు పొందిన ఒక ప్రీమియర్ యూనివర్సిటీ దానిలో మీరు రాసిన ఏనుగంత తండ్రి కన్న అనేది ఇంగ్లీష్లో ఫాదర్ మే బి అన్ ఎలిఫెంట్ మదర్ మే ఓన్ ఓన్లీ బి స్మాల్ బాస్కెట్ అనే పేరుతో ట్రాన్స్లేట్ అయిన పుస్తకం ఇంకా వాళ్ళ జర్మన్ భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అయిన పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి అంటే కరిక్యులంలో ఇప్పుడు భాగమైపోయింది అదనమాట అంటే దళితులది అని అంటే జస్ట్ ఊర్లో వాడలో ఉన్నప్పటికీ నీ జీవితము ఇది మొత్తం కూడా ఒక యూనివర్సల్ని ఐడెంటిఫై చేసే ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో ఇండియాలో మదర్ సఫరింగ్ అన్నప్పుడు మదర్ సఫర్ అన్నప్పుడు ఆమె బిడ్డ పిల్లలను అంత పెంచుతుంది బిడ్డ కోసం వెళ్ళాలి అట్లా సఫర్ అవుతుంది ఎన్ని సఫరింగ్స్ ఉంటాయి అంతేకాదు డెలివరీ అయినప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు అనేది అది ప్రపంచంలో స్త్రీల మీద జరుగుతున్న హింస ఎన్ని రూపాలలో ఉంది అనేది ఒక గుర్తింపు వచ్చింది అందుకని ఇప్పుడు ఫ్రెంచ్ రైటర్ నోబెల్ బహుమతి గ్రహీత యానీ ఎర్నెక్ ఆమెకి ఇప్పుడు నోబెల్ బహుమతి వచ్చింది టూ థౌజండ్ టూ ఆమె కథలన్నీ కూడా ఆమె మీద జరిగిన హింస ఆ హింస మొదటి ప్రపంచ యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఎట్లా ఉంది స్త్రీల మీద హింస తర్వాత ఎట్లా ఉంది యుద్ధాలు జరిగినట్లే జరిగినప్పుడు ఎట్లా ఉంది టోటల్గా స్త్రీల మీద స్త్రీ సమాజం మీద ఉండే హింస అట్ ద సేమ్ టైం ఒక ఇండివిడువల్ విమెన్ మీద ఉండే హింస ఎట్లా ఉంటుంది అనేది ఆమె కథలల్లో వచ్చింది అది మనం ఇక్కడ రాసినప్పటికీ స్త్రీల మీద జరిగే జరిగిందాగా అన్ని రికగ్నైజేషన్ డర్బన్ కాన్ఫరెన్స్ లో ఉద్దేశం ఈ జాతి అంటే కులము అనే వ్యవస్థ ఇంటర్నేషనల్ గా తెలియజేయాలనేది ఒక ఉద్దేశం మీరు రాసిన పుస్తకాల ద్వారా అది నెరవేరిందా ఈరోజు నెరవేరింది అని అంటే ఒక చిన్న పార్ట్ అంతే ఇంకా చాలా రాయాల్సి ఉంది కుల సమస్య అంటే కూడా రిజర్వేషను అంటరానితనము కానీ అంటరానితనం అంటే ఒక న్యూ డెఫినేషన్ ఇవ్వాలి మోడర్న్ స్టడీస్లో కొత్త డెఫినేషన్ ఇవ్వాలి అది ఆ డెఫినేషన్ ఇచ్చేటట్టు దళితులు రాయాలి చిన్న దాంతో చదువాపేయడము చిన్న దాంతో వాళ్ళకు వాళ్ళు ఇది కావడము చిన్నదాంతో గ్రామంలో ఇది కాకుండా అసలు గ్రామాన్ని సంస్కరించే కెపాసిటీ దళితులకు రావాలి అనేది ఒకటైతే అట్లా రావాలి అని అంటే పరిజ్ఞానం కావాలి పరిజ్ఞానం కావాలంటే చదువు కావాలి ప్రతీ స్కూల్లో దళితులు చదువుతున్నారా అనేది అందరూ ఆలోచించాలన్నమాట ఇగో చదువుతున్నారు కదా రిజర్వేషన్ వచ్చింది కదా రిజర్వేషన్ ఇచ్చేసాం కదా కాదు ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది వాళ్ళ జనాభాలో ఎంతమంది చదువు ఉన్నారు ఎంతమంది చదువుతున్నారు ఇప్పటికీ తెలంగాణలో ఒక్క వంద గ్రామాల నుండి ఒక్క విమెన్ వంద గ్రామాల నుండి ఒక్క విమెన్ యూనివర్సిటీ గేట్ దాటుతుంది పీజీకి అంటే మిగతా అంతా విమెన్ ఏమైతున్నారు ఇంకా చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు చదువులోకి పంపాలనేది ఒకటి అవేర్నెస్ వచ్చింది కానీ చదువుకెళ్ళిన వెళ్ళిన తర్వాత నేను చదువుకున్నప్పటి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు లేదు మొత్తము చదువు రేటు పెరిగిపోయింది అది ఈ రోజుల్లో ఈ తరాల వాళ్ళు చదువు అంటే ఒక ఉద్యోగం కోసం ఇంకా చెప్పాలంటే టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ వెళ్తున్నారు ఈ వర్ ఈ తరం వాళ్ళు సాహిత్యాన్ని చదవటం అనేది చాలా తక్కువ అప్పుడు మీ రచనలు వాళ్ళకి చేరటానికి ఏదైనా వేరే రకమైన మీడియాని తీసుకోవాలని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా చేయాలనుకుంటున్నారా తప్పకుండా అది చెయ్యాలి నిజానికి ఒక రైటర్గా నేనంటే నా మైండ్లో ఉన్నవన్నీ రాయాలనే కానీ ఉన్నాను కానీ సమాజం చాలా వెయ్యి అడుగులు ముందుకెళ్ళిపోయింది టెక్నాలజికల్గా కాబట్టి ఇవన్నీ కొంత విజువల్ డ్రామాలుగానో లేకపోతే డిజిటలైజేషన్ డిజిటలై డిజిటల్గా పుస్తకాలు పెట్టడము అట్లా ఇంకా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాను అయితే చదువుతున్నారు అన్నంటే ఒక అందుకు పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ అంటే సమాజంలో ఆ కల్చర్ ఉంటే పిల్లలకు కల్చర్ వస్తుంది ఊరికే పిల్లలను అనడం కూడా నాకు కరెక్ట్గా కాదనిపిస్తుంది పెద్దలు ఎవరు చదువుతారు పెద్దలు ఫస్ట్ ఇంట్లో చదివే కల్చరు పెద్ద వస్తే పిల్లలకు ఆటోమేటిక్ వస్తుంది పిల్లలు చదవాలి కాబట్టి రిఫరెన్స్ కావాలి కాబట్టి పుస్తకాల కోసం పరిగెత్తుతారు వాళ్ళు అప్పుడు ఎట్లా మన పుస్తకం ఎక్కడుందో పట్టుకోవాలి వాళ్ళు అది ఉంది కానీ ఒక కల్చరు పెద్దవాళ్ళ నుండి కల్చరు ఏమైనా పిల్లల్ని కంట్రోల్ చేయడము వాళ్ళు ఏదో చేసిన ఏడవడం అనేది కాకుండా ఫస్ట్ అక్కడి నుండి ఒక కల్చరు వెనకటిలాగా లేదు కదా అసలు ఇల్లు సెటప్పే నా ఉద్దేశంలో మారాలి ఇల్లు సెటప్ ఇంట్లో ఇంట్లో ఒక పక్క టీవీ ఉంటుంది ఇంకొక పక్క బీర్వా ఉంటుంది ఇంకొక పక్క డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంకో పక్క కిచెన్ ఉంటుంది కానీ పుస్తకాల ర్యాక్ ఎక్కడ ఉంటుంది అది కొంతమంది విద్యావంతులు లాయర్లు లేకుంటే నాలాగా రైటర్స్ ఉంటే ఒకటి పెట్టుకుంటారు అనుకో కానీ ప్రతి ఇంట్లో ఒక గృహిణికి కూడా ఒక పుస్తకాల ర్యాక్ ఉండాలి మనం వెస్టర్నైజేషన్ వెస్టర్నైజేషన్ అంటున్నాము వెస్ట్రనైజేషన్లో అది ఉంది నేను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లైబ్రరీ ఉంటుంది ఆమెకు ఉంటుంది ఆయనకు ఉంటుంది ఆ పిల్లలకు కూడా ఉంటుంది అనమాట అది ముచ్చటేసింది వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే అక్కడ కూర్చొని చదువుకుంటారు కానీ మన వాళ్ళు పుస్తకాలు అంటే అది ఒక ఉద్యోగం కోసము డబ్బులు సంపాదించడం కోసము చదువుకోవడం కోసం లైఫ్ను అర్థవంతంగా చేసుకోవడం కోసం పుస్తకాలు కాదు డబ్బు సంపాదించడం కోసం పుస్తకాలు అంటే అవి కూడా ఒక లిమిట్ అవుతాయి అన్నమాట అది ఇంట్లో కల్చర్ ద్వారా పబ్లిషర్స్ కూడా ఒక డైవర్స్డ్ అందరి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు పబ్లిష్ చేయాలి ఇండ్లల్లో వెతుక్కొని చదువుకోవాలి పుస్తకాలు ఏ ఏజ్కి ఏ పిల్లలు ఏ పుస్తకం అనే ఒక ఫీడ్బ్యాక్ కూడా టీచర్లు పేరెంట్స్ ఇవ్వాలి అప్పుడు వాడపిల్లల కథలు అంటున్నా అంటే ఈ పిల్లల కథలు ఏంటి అనేది చదువుతారు పిల్లల కథలు అవును పిల్లల కథలు గృహిణుల కథలు డాక్టర్ గోగుశ్యామల గారితో మాట్లాడటం అంటే ఒక ఒక లైబ్రరీని మనం ఒక కదిలే లైబ్రరీ మనిషిగా ఉన్న మానవ లైబ్రరీని చూసినట్టే అంటే ఆమె జీవితం మొదలైంది పాట నుంచి కథ నుంచి ఇప్పటికీ కథలు రాస్తూ ఉన్నారు అంతేకాకుండా మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపు పొంది ఉన్నారు ఇంకా వారి రచనల ద్వారా సమాజాన్నే కాకుండా ఆ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలని ఇంకా ఎన్నో రచనలు మనల్ని మనకి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ గోగు శ్యామల గారికి కృతజ్ఞత నమస్కారం సౌజన్య మీకు కూడా నమస్కారం